కేసీఆర్పై పోరాడి నేను నెల జైల్లో ఉంటే హత్య కేసులో షా తొంభై రోజులు జైల్లో ఉన్నారు ఆయన పెట్టే గడ్డి తీయగా ఉందా చండూరు సభలో రాజ్ గోపాల్పై రేవంత్ ధ్వజం మొత్తానికి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సార్ ఫిక్స్ అయిపోయిందట మా అయిందేదో అయిపోయింది ఇప్పుడే గట్టిగా లెగిస్తే ఇక ఇష్టం లేనోళ్ళు ఎవరో మొత్తం ఖాళీ అయిపోయింది గప్పుడు ఆలోచించుకుంటా ఇట్లా మధ్య మధ్యలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోతుంటే నాకు తలనొప్పి అవుతుంది ఎంతమంది పోతారో పోని ఒక్క దెబ్బతో పోవాలి నేను మాట్లాడేది గిట్నే మాట్లాడతా నేను ఉండేది గిట్నే ఉంటా ఇష్టం ఉన్నోడు పార్టీలో ఉంటాడు ఇష్టం లేనివాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నోళ్ళతో పార్టీ నెట్ట చేయాలనేది ఆలోచిస్తా అని రేవంత్ రెడ్డి సార్ అనుకుంటే ఏ గినేంది గిన మాటలేంది ఈయన సంగతి ఏంది మంచిగా పక్కాగా దొరికిపోయిండు నోటుకు ఓటు కేసులో ఈయన ఏదో వచ్చి మా మీద రూబాబు చేస్తాడు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళో మేము పడతామా సెలవు అవసరం లే గీన దగ్గర పని చేయడం కంటే గా బీజేపీలోనో గా టీఆర్ఎస్లోనో లేకపోతే ఒంటరిగానో పోరాటం చేస్తాం అని గా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు ఇక పోయేటోళ్ళు అనుకుంటారు మరి ఇందులో పొయ్యేటోళ్ళు ఎవరు ఉండేటోళ్ళు ఎవరు రేవంత్ సార్ మనుషులను కొంతమంది అంటారు పాత కాంగ్రెస్ వాళ్ళని ఇంకొంతమంది అంటారు ఏదేమైనా ఇక్కడ కూడా తగ్గేదే లేదని రూ వర్గాలు కూడా ఉన్నాయట దసోచిష్ రేవంత్ సార్ బయటకు రావడంతో ఆయన కూడా మస్తు మాట్లాడిండు గాయన ఒరిగినా పోయినా ఒరిగేదే ఉంది మాకు అలాంటి వాళ్ళు ఉంటే ఏంది పోతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నోళ్ళు అంటారు కానీ కాంగ్రెస్కి మంచి ఊపు వచ్చింది తెలంగాణలో కొంత ప్రజలకు చేరువవుతుంది అనుకునే టైంలో ఈ ట్విస్ట్ అనేది నిజంగా మళ్ళీ కూడా గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కొంచెం మనస్తాపం కలిగిస్తోంది ఎందుకంటే కాంగ్రెస్కి బలమైన పునాదులు గ్రామాల్లో ఉన్నాయి గట్టి నాయకులు లేకపోయినా నాయకులు నాయకులు కొట్టుకున్న నుంచో కాంగ్రెస్ని గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తల బలం అయితే చాలా ఉండేది ఈ గొడవల వల్ల కార్యకర్తలు కాంగ్రెస్కి దూరం అవుతున్నారు అనేది మాత్రం వాస్తవం కాబట్టి ఇవి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తుంచేసుకొని కాంగ్రెస్ ఏమంటారు నియోజకవర్గాల ప్రజల సమస్యల మీదో లేకపోతే అక్కడ వాళ్ళకు అంటూ వాళ్ళ కోసం పనిచేస్తున్న కార్యకర్తల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఇట్లా వీడి కోసం అని వీళ్ళు వీళ్ళ కోసం అని వీళ్ళు మొత్తం మాట్లాడుకుంటూ పోతే చివరికి భూస్థాపితం అవ్వక తప్పదు అని సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు అయితే చెప్తారు మరి వాళ్ళే ఆలోచించుకోవాలి గంటకంటే ఎవ్వరు చేసేది ఏం లేదు ఇక రాజగోపాల్ రెడ్డి సార్ పోయిండండి కోమటి రెడ్డి అంటే కోమటి రెడ్డి సార్ పోయిండండి అంటే రేవంత్ రెడ్డి నువ్వు గని రోజులు జైల్లో ఉండొచ్చినవంటే నువ్వు కాంట్రాక్ట్ కోసం పోయినవంటే నువ్వు గలాంటి ఒడి అంటే నువ్వు గిలాంటి ఏ రాజకీయ నాయకులు అంటేనే శతకుప్ప అనిపించుకునేలాగా తయారవుతున్నారు